చేస్తానన్న దత్తపుత్రుడు కనీసం దత్త తండ్రికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ మీ బిడ్డ అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్షల ఇల్లు కట్టిస్తుంటే కేంద్రానికి లేఖ రాస్తాడు. పేదల కోసం కట్టే ఇళ్లలో అవినీతి జరిగిందంటారు. ఆ ఇల్లు కట్టే కార్యక్రమం ఆపించాలనే చెడ్డ ఆలోచన చేసేది ఈ అన్యాయస్తులే. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారిస్తే దత్తపుత్రుడు జైలుకెళ్లి పరామర్శించారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యమే కాబట్టి నోరు మెదపరని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకు ఇచ్చి అందులో 22 లక్షల ఇళ్ళు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడి, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి